फोर फाइव सिक्स सेवन। కాలం ద్వేషాన్ని కూడా ప్రేమగా మారుస్తుందని నాకు తెలియదు వాణ్ణి కలిసే వరకు. మౌనం నిజాన్ని కూడా అబద్ధంగా మారుస్తుందని నాకు తెలియదు వాడు నన్ను వదిలి వెళ్ళిపోయేంత వరకు. ప్రేమ, ద్వేషం, నిజం, అబద్ధం వీటన్నిటితో కలిసి ప్రయాణిస్తున్నాను నేను. నా పేరు కల్పన. ఉండాలి కదా. ఏంట్రా బాబు ఒక అమ్మాయి రోజు తిడుతుందే అని? అబ్బే అవన్నీ లేవు, పొద్దున్నే పూల సొక్కాలు వేసుకొని వచ్చేయడమే. ఎల్లవయ్యా ఎల్లు. ఇదిగో అమ్ముడు ఈ పూల చొక్క అత్తయ్య సెంటర్ పొగడతలు మనకు వైట్ కామన్. బండి స్పీడ్ చూడు, నా మీదకి వచ్చేసావు. ఇప్పుడు తమ టెన్షన్ నా గురించేనా? ఎవరివయ్యా అసలు నువ్వు? నీ గురించి నేను ఎందుకు టెన్షన్ పడాలి? ఎవరా ఎంత హట్టింగ్ మాట అనేసింది? ఇదిగో అమ్ముడు అటు కోపడద్దే, అటు కూర్చో మాట్లాడుకుందా. రే పోరా టెంకి నాయన. టెంకి నాయలనా? ఏం కల్పన గారు మన గురించే వెయిటింగ్ చేస్తున్నట్టున్నారు? సార్ గారు వచ్చేసారు. అవును మీకోసం. అయ్య బాబోయ్ నా గురించి బలి ఫైటింగ్ చేశారే, ఊళ్ళ గుర్తు గుర్తు తెచ్చినట్టున్నారు. మొదలెట్టండి మరి. ఇక్కడ నుంచి మీకు నాకు ఏం సంబంధం లేదు. ఓ ఎమ్ముడు పుసుక్కని పడగా పిలిచద్దే. ఇది నిజం. ఏది నిజం? ఇది అబద్ధం. అబద్ధమేవే, వాడితో ఆడేదంతా నాటకం. ఏంటివే నువ్వు అనేది? పడిపోయానువే వాడికి ఈ రోజు కాదు, ఇప్పుడు ఓ మొగుడని గట్టిగా అనేసుకున్నా. అమ్మ దొంగ పిల్ల. ఒకసేపు ఇచ్చి వద్దు, మన అమ్మాయి లైఫ్ ఇంట్లో ఫుడ్. అదే పప్పు, అదే రసం, అదే పెరుగు, నంచుకోవడానికి అదే పాత్రలే పచ్చడి. పుట్టాలి, పెరగాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి. కాదు కూడదు అని ఒక చిన్న అల్లరి చేసినా అసలు అమ్మాయి వేనా అని అమ్మా నాన్న దగ్గర నుంచి అడ్డమైన వాళ్ళంతా ఏకిపారేస్తారు.
సో మనం మన లైఫ్లో ఏది చేయాలనుకున్నా అది ఒక ప్రేమించినతంతోనే. వే మ్యాటర్ సాగబరకు మ్యాటర్కే వస్తున్నా. చెప్పేస్తే రొటీన్ అయిపోద్దే. చెప్పకుండా చుట్టూ తిప్పించుకుంటే ఏమొస్తుంది? ఫన్నా? కాదు, మెమరీస్. ఏమైంది? ఇక్కడే ఉన్నాడు చూడు, వినేసింటాడు. సారీ వే, నేను ఇంటికి వెళ్ళాలి, లేకపోతే నువ్వు అమ్మాయివేనా అని మా నాన్న నా క్లాస్ స్టార్ట్ చేస్తాడు. బాయ్. ద్రోహి. సరే, మనమే వెళ్తే పోలా. బాధపడుతున్నావా? ఏమనుకోకు, ఏదో బాగేశాను, ఏదో చేసాను. సాగబరక్కుండా మ్యాటర్ కో చేస్తా. I love you. ఇదే అబద్ధం అంటున్నాను. ఏది అబద్ధం అని నేను అంటున్నాను? అంతా అబద్ధం. నువ్వు 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 లేవు రవి. ఎందుకు లేను? కళ్ళు దొబ్బయా? నీ ముందరే ఉన్నా కదా. ఇంతకు ముందులా కాదు నువ్వు ఇప్పుడు. నువ్వు లేవు. లవ్ లో పడ్డాక ప్రతి అమ్మాయి వాడే క్వైట్ కామనిస్ట్ డైలాగ్. నువ్వు మారిపోయావు. యు ఆర్ చేంజ్. యు ఆర్ కంప్లీట్లీ చేంజ్డ్. ప్రేమిస్తున్నానని చెప్పేశా కదా, అందుకే పొగరు. చీకొట్టిన నీ రోజులు ఉన్నావు. తీరా ఈ జన్మకు నువ్వే నా హస్బెండ్ రా, ఎదురు నా సన్ను అనేసాకేమో లోకు అయిపోయాను కదా. ఇది జన్మ కుదరదమ్ముడు. ఇదిగో సుబ్బుడు, నేనేమి ఏరి ఎంగల పక్క పుట్టిన కూతుర్ని కాను. నీకెలా చెప్తే అర్థమవుతుంది? అర్థం చేసుకొని చెప్పు. అంతకుమించి పనేముంది నీకు? కల్పన. స్టాప్. ఇంకొక మాట మాట్లాడావంటే నేను చచ్చినంత ఒట్టు. ఏంటి కల్పన నువ్వు? ఏమోరా, నీకే తెలియాలి. లవ్ చేస్తున్నా, గర్ల్ ఫ్రెండ్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదారా నీకు? రేపు రోజు నేను నేను చూసే రోడ్లో నేను చూడాలి. లేదంటే ఈ ఒట్లు గిట్లు నేను పెద్ద నమ్మననుకో, ఖచ్చితంగా అదే రోడ్లో ఏదో ఒక లారీ కింద తల పెట్టి సస్తా. ఆ తర్వాత ఏడ్చినా ప్రయోజనం లేదు. వస్తా. లారీ కింద తలపెట్టి సస్తా అన్నా? నా బుద్ధి చెడి అన్నాను. మరి ఎందుకేగా నేను తగులుకున్నా? నీ వల్ల నన్ను అందరు పిచ్చిదాన్ని అంటున్నారు. ప్రేమ అంటే ఒక పిచ్చి. ప్రేమ లేదంటే ప్రపంచం లేదు. సో రాంగెస్ట్ క్వశ్చన్. దేవుడా, ఎందుకు పంపించావు నా జీవితంలోకి? దేవుడా దేవుడా, వాడు రావాలి 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 రావాలి. ఇదిగో అమ్ముడు, మన కోసమే నా సర్చింగ్. నీకు ఒక గిఫ్ట్ తెద్దామని లేట్ అయింది. ఓరి నా పులుసొక్క హస్బెండ్. ఏంటో ఆ గిఫ్ట్? అది నేనే. ఉఫ్, ఇప్పటికి కిక్కి అన్నవాలా? ఏ వద్దా, సరే గోయింగ్. ఓయ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ టచింగ్స్. మనకి అన్మ్యారీడ్ లేడీస్ అంటే అలర్జీ. పా, ఎంత మంచి మొగుడో. నో టచింగ్స్ అన్నానా? నా మీద ఒట్టు. సరేరా బాబు, పద. అన్మ్యారీడ్ లేడీస్ అంటే అలర్జీ, మరి మ్యారీడ్ లేడీస్ అంటే? ఓయ్, నువ్వు అసలు మంచి పిల్లలు కాదే. ఈ షర్ట్ మార్చురా బాబు, చూడలేకపోతున్నావు. రావే, అసలు కనపడేదే లేదు. అవునులే, నేనే లవ్లో పడ్డాక కలవడం మానేసా. అయ్యా చాలు. ఏం వే నువ్వు? సారీ అన్నా కదా, రా కూర్చో. నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? దేనికి వే బాధ రవి? అవును బాధే. తప్పుతుందా? కమిట్ అయిపోయాగా? ఏం రా, నన్ను బాధ పెడతావా? ఒసే, నువ్వు నా గోల్డే. అయ్ బాబాయ్, నాకు సిగ్గేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో ఏంటి? రవితో. రవి అక్కడెక్కడున్నాడు? అక్కడెవరు లేరు. వేల్ ఇలా జోక్సా? రవి, నువ్వు కనపడట్లేదంట. ఇది నీ తోకేకున్నా కాదు పిలకే. చాలా ఎదురుగా పెట్టుకొని ఇది చూడొకసారి. ఏంటి లీలా? ఇది ఈరోజు న్యూస్ కాదు, వారం ముందుది. మరి నా ముందుండేది రవి ఎక్కడ? నీకేమైనా పిచ్చా? పిచ్చి అంటున్నారా నన్ను? ఎవరు వెనక్కి పిచ్చింది? నరికేస్తా వాళ్ళని. నరుకు నరుకు, అసలు నన్ను తాకు చూద్దాం.
ఇదేంటో తెలుసా? నీ సమాధి. నువ్వు చచ్చావు సరేనా? ఇప్పుడు అర్థమైందా? నువ్వు దయ్యం కాదు, భూతం కాదు, కేవలం నా భ్రమ. భ్రమ? ఇది నీ భ్రమ మాత్రమే. అంటే రవి లేడా? కల్పన, ఇది హెలుసినేషన్. మీరు లేని రవిని ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు. ఏ లీలా, తను నిజంగా మెంటల్ డాక్టర్ అయినా సినిమా డైలాగులు కొడుతుంది. కల్పన, సినిమాలో చెప్పినట్లుగానే ఇట్స్ హెలుసినేషన్. అది సినిమా, అబద్ధం. చాలా సినిమాలు కూడా నిజ జీవితాల నుంచే రాసుకుంటారు. మీరు అనుకుంటున్న రవి ఫిజికల్లీ డెడ్, అది ఫ్యాక్ట్. అవును, మరి ఈ దైవభూతమా ఏంటడా? ఇదేమైనా చందమామ కథలు అనుకుంటున్నారా? జీవితం. కొన్ని కథలు కూడా నిజ జీవితాల నుంచే తీసుకుంటారు డాక్టర్ గారు. బాబు. నమస్తే మేడం. నమస్తే మేడం. నువ్వు ఆ టీ షాప్ అబ్బాయి కదూ? రోజు నేను రవి వస్తాం కదా? లేదు మేడం, మీరు ఒక్కడే వస్తారు. మీలో మీలో మాట్లాడుకుంటూ ఉంటారు. వాట్? నాకు అర్థం కాదు మేడం. రెండు ఆర్డర్లు చేస్తారు, ఒక తాగేసి వెళ్ళిపోతారు. కానీ కల్పన, వెయిట్, నువ్వు వెళ్ళు. డాక్టర్, దీనికి సొల్యూషన్ ఏంటి? షీ హాస్ టు బిలీవ్ దట్ హిస్ డెడ్. హిప్నటైజ్ చేసి వి కెన్ ట్రీట్, బట్ షీ హాస్ టు బిలీవ్ ద ట్రూత్. కల్పన, మీరు రవి లేడనే విషయాన్ని నమ్మండి. 1 2. నమ్ముతాను, నువ్వు ఇక లేవు. ఆఖర్ సార్ నీతో మాట్లాడదామని ఆఖర్ సార్ నువ్వు ఉన్నావని నమ్మాను. ఇక రావద్దు రవి, నా లైఫ్ నన్ను బతకని. ప్లీజ్, ఇస్తే మాత్రం నేను చచ్చినంత ఒట్టు. ఇక నేను నిన్ను ఊహించను, ఊహించుకోను. అర్థం కావట్లేదు నువ్వు భ్రమ భూతమా అని. కల్పన, నా ఆఖరి కోరిక నీతో ఉండాలనేదే. అందుకేమో ఆ దేవుడు నా జీవితంలో ఏదో అబ్రకదబ్ర చేశాడు. నీకు ఆ రోజు చెప్పా ఇది జన్మ కుదరదని. విన్నావా? వినలేదు. రాకపోతే చస్తాను. అందుకే వచ్చాను, నీతో ఉన్నాను. కానీ నువ్వు నే లేకపోయినా లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేయగలవని నమ్మకం నాకు వచ్చేసింది. నో టచింగ్ సార్. నానా రవి,
నిజానికి అబద్ధానికి మధ్య ఇరుక్కుపోయినానురా. జాగ్రత్త రాముడు, వచ్చే జన్మలో హెల్మెట్ లేకుండా ఇంత ఓవర్ స్పీడ్ వెళ్ళను. ఒక్కసారి ఇలా వెళ్ళినందుకే నిన్ను వదిలి ఇంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. రవి గుడ్ బాయ్ రాముడు. కల్పనా, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. 1, 2, 3, 4, 5. ఫీలింగ్ వెల్? హా డాక్టర్. యు గో అవుట్ సైడ్ అండ్ వెయిట్. డాక్టర్, ఈ షీ కంప్లీట్లీ ఫైన్? షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐఎమ్ షూర్ ఇన్ దట్. డాక్టర్, నాకు ఒక చిన్న డౌట్ అడగనా? హా, తన చెప్పిన క్లైమాక్స్ స్టోరీయేనా? రవి ఒక ఆత్మ అని, తను లేకుండా కల్పన ఉండగలదని తెలుసుకున్న భూతం రవి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు, అదేనా? డాక్టర్, అది కూడా తన బ్రెయిన్ ప్రొజెక్షనేనా? లీనా, తను రవిని మర్చిపోవాలని మెంటల్ గా ఫిక్స్ చేశా. సో అలాంటి ఎండింగ్ తన హిప్నోటిక్ స్టేట్ ఆఫ్ బ్రెయిన్ రవిని పాజిటివ్ చేస్తూ అలాంటి ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చింది. ఇంకేంటి, మీరే దైవం భూతం అనుకున్నారా? ఒకవేళ అదే నిజం అనుకున్నా మనకు అది కూడా మంచిదే కదా. మనం ఎన్ని చెప్పినా చేంజ్ అవ్వలేని తను రవియే ఒక సోల్ ఫామ్ లో యూ షుడ్ లివ్ యువర్ లైఫ్ అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు తను కంప్లీట్ గా రవి లేడనే విషయాన్ని నమ్ముతుంది. సో సోల్ ఫామ్ లో ఉన్న రవియే నిజంగా కల్పన మంచి కోసమే అలా చేశాడేమో. డాక్టర్, మీరు దయ్యాలు భూతాలు లాంటివి నమ్ముతారా? ఈ ప్రపంచం కొన్ని వింతలు విడ్డూరాలకి పుట్టినిల్లు. సైన్స్ ఒక ఫ్యాక్ట్ మాత్రమే, అదర్ దెన్ సైన్స్ చాలానే ఉన్నాయి. కానీ నేను నమ్మను బికాస్ ఆఫ్ దిస్ డివైస్. ఏంటి డాక్టర్ ఇది? ఇది ఒక సూపర్ నేచురల్ ఫోర్స్ డిటెక్టర్. అంటే కంటికి కనపడినటువంటి శక్తులు మన దగ్గరలో ఉన్నప్పుడు ఈ లైట్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయితే ఏదైనా సమ్ నెగటివ్ అయాన్స్ మన దగ్గరలో ఉన్నట్టు, బీప్ వస్తే సూపర్ నేచురల్ ఫోర్స్ ఉన్నట్లు. అలా ఎప్పుడైనా జరిగిందా? ఈవెన్ ఒక బ్యాటరీ నెగటివ్ సైడ్ పెట్టినప్పుడు కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. బట్ ఇది ఇంతవరకు బీప్ అయింది లేదు, కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అదే కరెక్ట్ లేండి, మనం ఫ్యాక్ట్స్ ని నమ్ముతాం, సైన్స్ ని పూజిద్దాం. టేక్ కేర్ ఆఫ్ హర్. తప్పకుండా డాక్టర్, హావ్ ఎ గుడ్ డే. డాక్టర్ ఏం చెప్పారు? నో ప్రాబ్లం అంతా, యు కంప్లీట్లీ ఫైన్. సరే అయితే వెళ్దామా? బ్లింక్ అయితే ఏదైనా సమ్ నెగటివ్ అయాన్స్ మన దగ్గరలో ఉన్నట్టు, బీప్ వస్తే సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఉన్నట్లు. అందమైన ప్రేమ కథ రాద్దాం అనుకున్నాను, ఒక సంఘటన కథను మార్చేసింది. ప్రేమతో నిండిన ప్రపంచం అది, వృక్షాలకి వేర్లు, మనుషులకి బంధాలు. అది ప్రేమ బంధమైనా పేగు బంధమైనా మనం విషాదాన్ని చేకూర్చకూడదు. బాధ్యతారహితంగా ఎన్నో పనులు చేస్తుంటాం, కానీ బండి మాత్రం బాధ్యతగా నడుపుతాం. ఎందుకంటే మన ప్రాణం ఖరీదు, మన జీవితం ఒక్కటే కాదు.